వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, అందుకే టీడీపీ ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలియజేశారు. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, క్రీడల పట్ల ఎంతో మక్కువ కలిగిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గత సంవత్సరం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం, ఈ సంవత్సరం జాతీయ స్థాయి పోటీలను తెనాలలో నిర్వహించడం మా అందరికీ గర్వకారణంగా ఉందన్నారు. 31st NTR Memorial National Sub Junior Badminton Championship ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు ఛాంపియన్షిప్ కూడా అయిపోయింది. దీన్ని ఈ ఈవెంట్ కాన్సెప్ట్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంతా మన ఎమ్మెల్యే గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆదివారంలో, అంటే ఆయన స్పోర్ట్స్ లవర్గా లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరిపినారు తెనాలిలో. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేషనల్ ఛాంపియన్షిప్ కూడా మన తెనాలికి తీసుకొస్తే చాలా సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ పిల్లలకి. పెరిగేటప్పుడు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అని కూడా అందరికీ తెలుస్తుంది. నాకు నేను కూడా అట్లాగే అనుకుంటాను. కాబట్టి ఇట్లాంటివి ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాము. మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ, దేశంలోనే సుమారు 500 మంది క్రీడాకారులు తెనాలి వచ్చి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నందుకు వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే ఇటీవల ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొని విజయాలు సాధించిన వారిని గౌరవంగా సన్మానించుకోవడం జరిగిందని చెప్పారు. శారీరక దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువ చూపాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 31 రాష్ట్రాల నుంచి మరి సుమారు 500-600 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేసిన పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రీడలు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి రంగం క్రీడారంగం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్రీడా పాలసీ కూడా తీసుకొచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవల క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించినటువంటి పివి సింధు కానివ్వండి, కిడాంబి శ్రీకాంత్ కానివ్వండి, ఇట్లా అనేక మందికి వెయిట్ లిఫ్టింగ్లో కానీ ఆర్చరీలో అన్నిట్లో రకరకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి విజయాలు సాధించిన ప్రతి ఒక్క క్రీడాకారుణ్ణి క్రీడాకారుల్ని ప్రభుత్వం ఎంతగానో సత్కరించినటువంటి పరిస్థితి, ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా ఎంపీ గల్లా జయదేవ్, మంత్రి ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నూతనంగా ప్రారంభించిన కొడాలి వీరయ్య మున్సిపల్ పార్కును కూడా ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు, ఎంపీ జయదేవులు పార్కులోనికి వెళ్లి పరిశీలించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలో సుందరీకరణ కోసం పార్కులను అభివృద్ధి చేస్తూ ఆహ్లాదపరుస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ 31వ సబ్ జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను 13 సంవత్సరాల బాలుర విభాగంలో అస్సాంకు చెందిన టోన్మోయ్ బికాష్ బోరా, 15 సంవత్సరాల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రణవరాజ్ గంధం దక్కించుకున్నారు. రసవత్రంగా జరిగిన పోటీలలో 13 సంవత్సరాల బాలికల విభాగంలో గుజరాత్కు చెందిన తస్నీమ్ మీర్, 15 సంవత్సరాల బాలికల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభిలాషలు విజయం సాధించి ఛాంపియన్షిప్ను దక్కించుకున్నారు. అదేవిధంగా 13 సంవత్సరాల బాలుర డబుల్స్ విభాగంలో అస్సాం రాష్ట్రానికి చెందిన టోన్మోయ్ బికాష్ బోరా, అనురాగ్ తలుపుదారులు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, అదే విభాగంలో 15 సంవత్సరాల బాలికలు కర్ణాటకకు చెందిన గాయత్రి రాణి జైస్వాల్, కర్ణికా శ్రీలు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే 15 బాలుర డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన ప్రణవరావు గంధం, సాయి విష్ణు పులల ప్రథమ స్థానం దక్కించుకోగా, అదే విభాగంలో 15 సంవత్సరాల బాలికలు హర్యానాకు చెందిన కృతి బి అడ్వస్, కర్ణాటకకు చెందిన తాన్యా హేమంతులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
విజేతలకు మాజీ డీజీపీ దుర్గాప్రసాదరావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపాటి రంగారావు, జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు తదితరుల చేతుల మీదుగా ఛాంపియన్షిప్ ట్రోఫీలను అందజేశారు. హర్యానా జయంత్ రాడా ఫ్రమ్ గర్ల్స్ సింగిల్స్ అండర్ 13 రిక్వెస్ట్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఎక్కువ బహుమతులు రావడం ఎంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోటీలలో గోపీచంద్ కుమారుడు సాయి విష్ణు విజేతగా నిలవటం అకాడమీ పరువు ప్రతిష్టలను ఇనుమడింపు చేశారని పలువురు కొనియాడారు. చాలా బాగుంది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. డాక్టర్ టీవీ రావు విన్నర్, డబుల్స్ 15 గెలిచాం. నేను ప్రణవ్ రన్నర్, అభిలాష ఇంకా బాయ్ సింగిల్స్ అండర్ 15 నేను, రన్నర్ జయంత్ రన్నర్, డబుల్స్ మేమిద్దరం విన్నర్. టోర్నమెంట్ ఆర్గనైజేషన్ బాగా చేశారు, అకామిడేషన్లు కానీ ఫుడ్ కానీ అన్ని బాగా చేశారు. టైం టు టైం మ్యాచ్లు కూడా మంచిగా అయినాయి. 13 గర్ల్స్ సింగిల్స్ తస్నీమ్ వేరు విన్నారు, అండ్ 15 బాయ్స్ సింగిల్స్ అండ్ 15 బాయ్స్ డబుల్స్ అండ్ 15 గర్ల్స్ సింగిల్స్ రన్నర్ అప్. ఎన్టీఆర్ మెమోరియల్ 31వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి తమ ఇంట్లో పనుల్లా చేస్తూ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. టోర్నమెంట్ సక్సెస్ కి కారకులైన శాసనసభ్యులు ఆలపాటి రాజాను అభిమానులు గజమాలలతో సత్కరించారు. ఇదిలా ఉంటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబును, ఎంపీ గల్లా జయదేవ్ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, ఆర్డీఓ నరసింహులు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవతుని జయలక్ష్మి, వైస్ చైర్మన్ నియాజుద్దీన్, డీఎస్పీ స్నేహిత తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళు ఇక్కడ లైవ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఈ ఈవెంట్కి స్పాన్సర్గా కూడా చేశారు. వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడున్న హోటల్ వెన్యూ దగ్గర నుంచి ఆఖరికి శానిటేషన్ వరకు స్పాన్సర్స్, అసలు ఎవరు ఏంటి, పేరెంట్స్ కానీ, ప్లేయర్స్ కానీ, కోచెస్ కానీ, మేనేజర్స్ కానీ, ప్రెస్ కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అందరూ కూడా ఇదేదో సొంత ఈవెంట్ల కల్చరల్ ఈవెంట్స్ కానీ ఎవరికి వాళ్ళం. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ సక్సెస్, ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఆఫ్ ఆల్. మనందరం కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేసుకున్నాం. ఇది చాలా చాలా ఏదైనా సరే మనందరం కలిసి ఏదైనా చేయొచ్చు అన్నట్టు అనిపిస్తూ ఉంది. అది ఇది ఈ యొక్క సక్సెస్కి సింబాలిక్ ఏంటంటే if we can work together there is a no daniki cheppe daniki maatlu kuda raanatvanti andamaina anubhuti ani cheppi mee andarki manav chestu ee 6 rojulu oka andamaina anubhuti entakante nenu em cheptanu oka chinna viramam.